అమరావతి కోసం రైతులు ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వెనక్కి తగ్గేది లేదన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ మహిళలపై దాడులు చేసినా సరే పోరాటం కొనసాగుతుందన్నారు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో స్పీల్వే నిర్మాణం చేపట్టిందెవరో తెలుసుకోవాలన్నారు అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి అప్పగించడం ఆంధ్రప్రదేశ్ కర్మ అన్నారు తప్పుడు కేసులు పెట్టావు మూడు కేసులు పెట్టావు కాదు ముప్పై కేసులు పెట్టినా చావటానికి సిద్ధంగా ఉన్నారు అమరావతి రైతులు ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు విశాఖ ఉక్కు కార్మికులు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కోట్లాది మంది ప్రజలు రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పుడు కార్యక్రమాలు మానండి అమరావతి ప్రజా రాజధానిగా కొనసాగుతుందని చెప్పండి విశాఖ ఉక్కు హక్కు దమ్ము ధైర్యం ఉంటే ప్రధానమంత్రి దగ్గరికి ఢిల్లీ వెళ్ళు అదేవిధంగా పార్లమెంటు స్తంభింపజేయి నీ ఇరవై ఎనిమిది మంది ఎంపీలు గడ్డి బీగుతున్నారా పార్లమెంటు రాజ్యసభ ఆపుతున్నారో నీ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలు చెప్పు అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా మూడు వందల కోట్లు పనిచేయాల రెండు పర్సెంట్ పనులు పనులు చేయాల ఇప్పటికైనా సరే మీ అసమర్థ దద్దమ్మ చేతగాన మంత్రులు డయాఫ్రమ్ వాళ్ళు ఎవరు కట్టారో లేకపోతే ఎవరో స్పిల్వే కడుతున్నారో ఎవరు ఆ ప్రాజెక్టులో పనిచేశారో ఆ దగ్గర దగ్గర డయాఫ్రమ్ వాళ్ళు కట్టిన ఎల్ పవర్ బావర్ సంస్థకి అరవై రెండు కోట్లు ఎక్కువ ఇచ్చి ఎందుకంటే ఏదైతే మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ తక్కువ చేస్తున్నా కూడా ప్రపంచస్థాయి కంపెనీలు రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఆ నిర్మాణాలు చేస్తే ఈ తెలుగు తక్కువ దద్దమ్మ చేత కాని ప్రభుత్వం రామోజీరావు బంధువులు కట్టారు రాధాకృష్ణ బంధువులు కట్టారు నా బంధువులు కట్టారని బుద్ధి లేని మాటలు తెలుగు తక్కువ మాటలో జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నారు నేర్చుకోండి చదువుకోండి నీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రిగా ఉంటాం మా కర్మ దౌర్భాగ్యం నీలాంటి వాడిని ముఖ్యమంత్రిగా పెట్టాం ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రిగా పెట్టాం ఇక ఆయనంత తెలియగలడో